ఒకనాడు సొంత అన్నలు యోసేపుకు చేసిన కీడు కంటే ఎక్కువ కీడు మీలో మీకు ఎవరైనా చేశారేమో జ్ఞాపకం చేసుకోండి. లేదు, మరి యోసేపు ఎలా క్షమించగలిగాడు? యోసేపు నింపబడినది దేవుని ప్రేమతో. యోసేపు దేవుడు ప్రేమతో నిండుకున్నాడు. నిండుకుంటాడు కనుకనే అంత అన్యాయం చేసిన వాళ్ళ కళ్ళ ముందున్న వాళ్ళందరినీ కూడా క్షమించి గుండెల దగ్గరకు తీసుకోగలిగాడు. యోసేపు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమిస్తే క్షమించటం అలవాటుగా మారుతుంది. అలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించితే ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? క్షమాగుణాన్ని నింపుతుంది మనలో. యేసుక్రీస్తుల ఊరకనే పలకలేదన్నమాట, నాకన్నా ఎక్కువగా తండ్రిని కానీ తల్లిని కానీ కుమారుని కానీ కుమార్తెని కానీ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ఎందుకు పలికాడు అంటే అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలి. ఇంతకు ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నుటయే దేవుణ్ణి ప్రేమించుట అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించటం అన్న మాటకు అర్థం ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయన చెప్పింది చేయటం.